Hi friends, welcome back to my channel Sai Kumar Maram. Please subscribe chayindi, like chayindi, bell icon ni on chesi pettukondi. Ee roju aithe manam Kanipakam Sri Varasiddhi Vinayaka Alayaniki aithe memu maa family tho velthunnam friends. Ikkada memu Chennur nunchi first Srinivasa Mangapuram nunchi manaki idi Kanipakam road friends. Chustunnaru kada road aithe entha andamga undo kondalu. Manam Kanipakam temple vishayaniki vachetaliki మనం కాణిపాకం వెళ్ళటానికి తిరుపతి నుంచి ప్రతి 15 నిమిషాలకి ఒక బస్సు ఉంటుంది ఫ్రెండ్స్. తిరుపతి నుంచి కాణిపాకం 74 కిలోమీటర్స్ ఉంటుంది. తిరుపతి నుండి కాణిపాకం చేరుకోవడానికి మనకి 2.5 అవర్స్ పడుతుంది. కాణిపాకంని మన హరిహర క్షేత్రం అని అంటారు. ఇక్కడ ఒకవైపు గుడి ప్రాంగణంలో శైవ దేవాలయం, వినాయకుడు మరియు మణికంఠ స్వామి ఆలయాలు ఉంటాయి. అలాగే వైష్ణవ దేవాలయాలు వరదరాజ స్వామి, ఆంజనేయ స్వామి, అందుకే దీన్ని హరిహర క్షేత్రం అంటారు. ముందుగా మనం కాణిపాకం ఆలయంలోని మెయిన్ టెంపుల్ శ్రీ కాణిపాక స్వయంభూ వరసిద్ధి వినాయకుడు దర్శించుకుందాం రండి ఫ్రెండ్స్. మేము దోవలో పోయేటప్పుడు ఇవన్నీ చూసారు కదా ఫ్రెండ్స్. మనం ఇక్కడి నుంచి అయితే రైట్ తీసుకోవాలి, మెయిన్ హైవే నుంచి అక్కడి నుంచి ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి. రోడ్స్ అయితే కొంచెం బాగాలేదు ఫ్రెండ్స్. మనం హైవే నుంచి అయితే ఒక 3-4 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. మనం కాణిపాక వరసిద్ధి వినాయకుడు మేమైతే కారులో వెళ్ళాము, మేము మా ఫ్యామిలీ. ఇక్కడ మనకి కాణిపాక దేవాలయం విశేషానికి వచ్చేతలకి తెలుగు నేలపై స్వయముగా వెలిసిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుడు సత్య ధర్మాన్ని కాపాడుతూ నిత్యం పెరుగుతూ ఉండే మహాగణపతి, సర్వమత ఆరాధ్యుడిగా మత సామరస్యాన్ని చాటే విఘ్నేశ్వరుడు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఐరాడ మండలంలోని కాణిపాక గ్రామంలో బహుదా నది ఒడ్డిన కాణిపాక వరసిద్ధి పుణ్యక్షేత్రం సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామి వారికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. పూర్వం విహారిపురి అనే గ్రామంలో గుడ్డి, మూగ, చెవిటి వంటి అంగవైక్యం కలిగిన ధర్మార్థములైన ముగ్గురు అన్నదమ్ములు జీవిస్తూ ఉండేవారు. వీళ్ళకి ప్రధాన వృత్తి వ్యవసాయం. ఒక దశలో ఆ గ్రామంలో కఠిన కరువుతో అల్లాడిపోయింది. ప్రజలకు కనీసం దాహం తీర్చుకోవడానికి కూడా ముక్కుడి నీళ్లు కూడా దొరకని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కాలాన్ని జయించాలని సంకల్పంతో ఆ ముగ్గురు అన్నదమ్ములు వారి పొలంలో ఉన్న బావిని తవ్వడం మొదలు పెడతారు. ఈ క్రమంలో గడ్డపార ఒక నల్ల రాతికి తగిలి రాతి నుండి రక్తం నీరులాగా ఉప్పొంగుతుంది. ఆ బావి అంతా నిండిన రక్తం ధర్మాత్ములైన సోదరులు తాకగానే వారి గల అవిటితనం పూర్తిగా పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు. ఆ మహిమ గురించి తెలుసుకున్న గ్రామస్తులు బావి లోపల పూర్తిగా పరిశీలించగా గణనాథుడి రూపం కనిపిస్తుంది. భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారికి కొబ్బరికాయలు కొడతారు. ఆ కొబ్బరికాయలు ఎకరం పొలం